దుబ్బాకలో మాధవచారి గారికి బహుజన్ ముక్తి పార్టీ మద్దతుగా సపోర్ట్ చేస్తుంది. దుబ్బాకలో ప్రధానంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఓట్లతో గెలవలేదు. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ట్యాంపరింగ్తో గెలిచినాయి. ప్రపంచంలో అమెరికా, జపాన్, చైనా ఎక్కడ ప్రపంచ దేశాల్లో సాఫ్ట్వేర్ డెవలప్ అయిన దగ్గర, కంప్యూటర్ పుట్టిన దగ్గరనే బ్యాలెట్ పేపర్ ఉంది. ఈవీఎం లేదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇక్కడ కేసీఆర్ గారు ఈవీఎం ద్వారా గెలిస్తే రేపు కూడా ఓటు ట్యాంపరింగ్ తోటి, ఓట్లను దొంగలించి ఈవీఎం ద్వారా గెలిచే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికల్లో మేము ఊరూరున ఈవీఎంను బ్యాన్ చేయాలి. ఈవీఎం అనేది ప్రజల ఓట్లను దొంగలిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంది. దీన్ని మేము బహిర్గతం చేస్తాం, ప్రచారం చేస్తాం. ప్రజలకు అంటే ఇప్పుడు యూత్ ఉన్నారు కదా, యూత్కు మీరు ఇచ్చేటువంటి అంటే ఇలాంటి విషయాల మీద చాలా వరకు యూత్కే ఎక్కువ జీర్ణించుకుంటారు, తొందరగా రియాక్ట్ మీరు వాళ్ళకి ఏదైనా మెసేజ్? ఈవీఎం బంద్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి. ఈవీఎం అన్న రోజులు నిరుద్యోగాలు పట్టించుకోరు, ఉద్యోగాలు రావు. ఎస్సీల మీద, బీసీల మీద, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి కదా, వాళ్ళకు వీళ్ళ ఓట్లే అవసరం లేదు. వాళ్ళకి ఈవీఎం అండ ఓట్ల ట్యాంపరింగ్ తోటి గెలుస్తున్నారు, దొంగలించి గెలుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈవీఎంఏ ఇది మనుస్మృతి, ఇది రాజ్యాంగాన్ని హత్య చేస్తుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటును హత్య చేస్తుంది. కాబట్టి ఈవీఎం బంద్ చేస్తే టీఆర్ఎస్ ఖతం, బీజేపీ ఖతం. ఇక్కడ దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఇట్లా అన్నీ కూడా సిద్దిపేటకు తీసుకెళ్ళారు, సిరిసిల్లాకి తీసుకెళ్లారని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో దాని గురించి మీకు తెలుసు సార్? ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే ఎమ్మెల్యే లేడు. వాళ్ళకి పదవులే ముఖ్యం, ఇక్కడ అభివృద్ధి ముఖ్యం లేదు, అభివృద్ధిని పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక్కడ దుబ్బాక నుంచి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున, బహుజనుల తరఫున, అణగారిన కులాల బిడ్డ, ఒక బీసీ బిడ్డ మాధవచారి గారు, ఒక శ్రీకాంత్ ఆచారి, ఒక ప్రొఫెసర్ జయశంకరు వాళ్ళ కులం నుంచి తెలంగాణ ఉద్యమం కోసం మొత్తం త్యాగం చేసిరు. కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసిరు, జయశంకర్ చేసిడు, శ్రీకాంత్ చారి చేసిడు. కాబట్టి వాళ్ళ వారసుడిగా, ఒక మా రోజు వీరిన వారసుడిగా మాధవచారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. నిలబడతాడు ప్రజల కోసం అనేది మా భావన, మా అంచనా, మా విశ్వాసం. సో మీరు పిలుపుని ఎలా ఇస్తారు అంటే ఈయనకు మద్దతు ఇవ్వడం ఇవ్వమని? మేము ప్రొఫెసర్ జయశంకరు, తెలంగాణ తొలి మలి ఉద్యమ వీరుడు మా రోజు వీరన్న, శ్రీకాంతచారి, భోజనాయకు, బహుజన బిడ్డల వారసుడిగా, వాళ్ళ వారసత్వాన్ని కొనసాగింపుగా, ఒక సామ్రాట్ అశోకుడి రాజ్యం తేవాలనే కాంక్షతో, పూలే అంబేద్కర్ జెండాను, ఎజెండాతో మాధవచారి గారు రేపు ఊరూరున ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని అంతా చెప్తాడు, తప్పకుండా బహుజనులు నమ్ముతారు, ఓట్లేస్తారు. దుబ్బాక నియోజకవర్గంలో యువత చాలా ఎక్కువగా ఉంది, నిరుద్యోగ సమస్యతో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతూ ఉంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న నిరుద్యోగుల గోసను ఇలా వెళ్ళబుచ్చడానికి ఒక ప్రజా గొంతుకగా ఇలా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న యువతకు అవకాశం దొరికింది. ఉద్యమాలు చేయడమే కాదు, ఓటు ఉద్యమాలు చేయాలని దుబ్బాక నియోజకవర్గ యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటున్నామంటే ఉద్యమాలు చేయడం వల్ల ఉపయోగం లేదు, ఓటు ఉద్యమాల వల్లనే ఉపయోగం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత యొక్క గొంతుకగా మీరు ఇలా అవకాశం దొరికింది కాబట్టి మీరందరూ ఇలా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, నిరుద్యోగం పోవాలన్నా మీరు ఇలా వడ్ల మాధవచారి గారికి ఓటేసి ఇలా 7% ఉన్న అగ్రకుల పార్టీలకు ఇలా రాజకీయ బొందబెట్టాలంటే మీకే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఒక మార్పు వైపు, ఒక ప్రశ్నించే గొంతుక వైపు దుబ్బాక నియోజకవర్గంలో వడ్ల మాధవచారి గారికి మద్దతు నిలబడాలని దుబ్బాక నియోజకవర్గంలోని యువతకు పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎంత మేరకు ఉపయోగం జరిగింది, ఎంత నష్టం జరిగింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసిన ఇలా విద్యార్థులు కేసులతో బాధపడుతూ ఉంటే ఇలా ఉద్యోగ అవకాశాలు సంపూర్ణంగా అమలైన ఒక కేసీఆర్ కుటుంబంలోనే ఇలా ఒక్క ఉద్యోగం ఖాళీ ఉంటే వాళ్ళ బిడ్డకు ఇలా నిన్న మొన్న భర్తీ చేయడం జరిగింది. ఇలా హిమాంశు తల మనుమడు కూడా ఏజ్ నిండగానే తన ఉద్యోగం భర్తీ చేసుకొని అప్పుడు సంపూర్ణ బంగారు తెలంగాణ అయిందని ప్రకటించబోతూ ఉన్నాడు. అలా బంగారు తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. బహుజన తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోతుంది. ఇలా నిరుద్యోగ సమస్యనే కాదు, ఇలా వ్యవసాయ బిల్లు తెస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే అది అందులో పెద్ద కుట్ర ఉంది. ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే ఇక్కడున్న రైతు యొక్క ధాన్యం కొనుక్కొని నేనే రైతునని ఇలా ఢిల్లీని అమ్ముకొని ఇలా పెద్ద రేటుకు అమ్ముకొని దళారీ వ్యవస్థను పెంచిపోపి పోషించే వ్యవస్థ రాబోతూ ఉంది. ఎక్కడైతే రైతు పంట పండిస్తాడో అక్కడే మన గిట్టుబాటు ధరని ఇవ్వాల్సిన చట్టాన్ని ఇలా నిర్వీర్యం చేసి ఇలా కొత్త చట్టాలు చేసి ఇలా రైతులను నాశనం చేసి ఇలా విద్యార్థులను నాశనం చేసి ఇలా ఉద్యోగ అవకాశాలే కాదు మళ్ళొక్క స్టెప్ వేసింది బంగారు తెలంగాణ ఎజెండా. ఇలా మీకు విద్యనే ఇవ్వకపోతే ఉద్యోగాలు అడగరు కదా అని
ఇలా విద్యను అందకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యను అందకుండా ఇలా ప్రైవేటు యూనివర్సిటీలను పెంచిపోషిస్తూ ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం 4 యూనివర్సిటీలు పోరాటం చేసి తెలంగాణ సాధించినాయో ఆ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి ప్రైవేటు యూనివర్సిటీలను పెంపొందించి ఇలా అగ్రవర్ణాలు ఫీజులు కట్టుకొని రీఎంబర్స్మెంట్ లేకుండా రిజర్వేషన్ లేకుండా వాళ్ళ విద్యార్థులే చదువుకొని ఇలా వ్యాపారాలు చేసుకునే విధంగా ఇలా యూనివర్సిటీలను విద్యా వ్యవస్థను తెస్తా ఉన్నాడు అంటే ఇలా కేజీ టు పీజీ విద్య అన్నాడు నా మానస పుత్రిక అన్నాడు తన పుత్రికకు ఉద్యోగం ఇచ్చిండు కానీ కేజీ టు పీజీ విద్యను అమలు చేయలేదంటే ఇలా కేజీఆర్ యొక్క బంగారు తెలంగాణ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాలని ఇలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు రైతు బంధు వచ్చిందని, మీకు పింఛన్ వచ్చిందని, మీ బిడ్డల భవిష్యత్తును, మీ బిడ్డల రక్తమాంసాలను, మీ బిడ్డలు చచ్చిపోయే వ్యవస్థను తయారు చేసే విధంగా వాళ్ళకు ఓట్లేసి మీరు వాళ్ళను మీ బిడ్డలను చంపుకునే కార్యక్రమం చేయొద్దని ఇలా రైతులకు, మహిళలకు, ఇలా పింఛన్ వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వేడుకుంటా ఉన్నాం. మీకు పింఛన్ వస్తుందంటే, పింఛను తీసుకొని కేసీఆర్కు ఓటేస్తారంటే, మీ బిడ్డలను చంపడానికి మీరే తాళ్ళు ఇచ్చిన విధంగా దుబ్బాక నియోజకవర్గంలో ఉండకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా కేసీఆర్ ఇస్తున్నాను అనుకోకూరి. దయచేసి పింఛన్లు తీసుకోండి, అవన్నీ మన పైసలే. ఇలా మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ను కానీ ఇలా 7% ఉన్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ను ఇలా వాళ్ళకు రాజకీయ నిరుద్యోగులు చేసి ఇలా మన గొంతుకగా, ఇలా మీ బిడ్డల గొంతుకగా, మీ భవిష్యత్తు గొంతుకగా రాజకీయాలను యొక్క మార్పు వైపు తీసుకుపోయే విధంగా, రైతులకు ఇలా వ్యవసాయ బిల్లును మరి వ్యతిరేకించే విధంగా ఒక గొంతుగా ఉండాలంటే వడ్ల మాధవచారి గారే రావాలి. కాబట్టి ఇలా 93-93% ఉన్న ప్రజల కోరిక నెరవేర్చడం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్నో సమస్యలకు పోరాటం చేస్తున్న గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా దుబ్బాక నుంచి రావాలని ఇలా అసెంబ్లీలో కబ్జాగా కోరుకు, ఇలా దోపిడీదారుల కబ్జా కోరులో కబంధ హస్తాల్లో ఉన్న అసెంబ్లీలో ఒక ప్రశ్నించే గొంతుకగా రావాలి అంటే వడ్ల మాధవచారి గారికి దుబ్బాక ప్రజలు ఓటు వేయాలని, వాళ్ళు ఓటు వేసే విధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న విద్యార్థులందరూ దుబ్బాక నియోజకవర్గంలో వడ్ల మాధవచారి ప్రక్షాణ మరి ప్రచారం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు, ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు తెలంగాణ సంపూర్ణంగా మన చేతిలోకి వచ్చింది, మన ఉద్యోగం మనకు, మన నీళ్లు మనకు, మన జీవితాలు మనయ్యా అని చెప్పేసి ఎన్నో మాటలు మాట్లాడుతూ మనకు ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు. మరి ఎంతవరకు వచ్చినాయి? మన విద్య ఎంత దూరం పరిగెత్తుతుంది? అసలు ఎంత ఎలాంటి జీవితాలు పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు అసలు యువత? ఈరోజు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు మీరు చూసే ఉంటారు ఎన్ని ఉద్యోగ ప్రకటనలు వచ్చినాయి, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగం వచ్చింది, ఎన్ని కోర్టు కేసులు లాగిపోయినాయి అనేది ఈరోజు తెలంగాణ సమాజం చూస్తుంది. ఈరోజు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఈ తెలంగాణలో ఎవరు బాగుపడ్డారు, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరు ఈరోజు నిజంగా మరి ముందు పోతున్నారు అంటే కేవలం అది ఈ అగ్రవర్ణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే తప్పించి, కానీ ఈరోజు అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రం మేలు జరగట్లేదు. విద్యలో చూసుకున్నట్టయితే ఈరోజు ఎక్కడా కూడా అవకాశాలు లేకుండా మొన్ననే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తీసుకొని వచ్చినారు, అందులో రిజర్వేషన్లు లేవు. అదేవిధంగా ఈరోజు మీకు గోల్రం ఇస్తాము, మీకు బలరం ఇస్తామంటే మరి ఈ పిల్లలు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి పిల్లలు మరి అవే కాసుకుంటూ బ్రతకాలనా? వీళ్ళు చదువుకోవద్దా? మరి మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తాము, ఒక యూనివర్సిటీలో మీకు అద్భుతంగా ఫీజు రియంబర్స్మెంట్ తోటి పంపిస్తామని ఏ నాయకుడు కూడా మాట్లాడట్లేదు. సో ఇప్పుడు అగ్రకులాల నుంచి వచ్చినటువంటి పార్టీలు అంటున్నాం, సో వాళ్ళ చేతుల్లోనే ఉంది అధికారం అంతా కూడా. మరి ఈ ఇలాంటి అంటే మన అగ్రకులాల వాళ్ళతో మనం పోటీ పడి నెగ్గుతామా? ఈరోజు చరిత్రలో చూసుకున్నట్టయితే చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఈ అప్పుడు ఉత్తరప్రదేశ్లో కాంచీరామ్ గారు తీసుకొచ్చినటువంటి మూమెంట్ కానీ, మరి అదేవిధంగా ఎన్నో మూమెంట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇండిపెండెంట్గా వేసి గెలిచినటువంటి చరిత్ర ఉంది చాలామంది నాయకులకు. అదేవిధంగా ఈరోజు వాళ్ళేదో పెద్ద వ్యక్తులు, పెద్ద పార్టీలు, ధన ప్రవాహం ఉంది, దాన్ని విపరీతంగా పారించగలుగుతారని అనుకుంటారు తప్పించి, కానీ ప్రజల్లో ఒక్కసారి చైతన్యం వచ్చిందంటే దేని కూడా ప్రజల్లో ఉంగరు. అది ఈరోజు మధు గారు ఊరూరా తిరిగి చైతన్య పరుస్తూ ఉన్నాడు. అది ఈరోజు రిజల్ట్ కాదు, అది ఎంతో ఉత్సాహంగా ముందడికి పోతూ ఉంది. ఇది ఎప్పటికైనా కూడా ఒక గొప్ప విజయం సాధిస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తాం.